చిత్రమ్మ గారి లాంటి వ్యక్తి మీకు ఇష్టమైన గాయని ఎవరు ఈ మధ్య కాలంలో అంటే శ్రీలలిత అని చెప్తున్న అమ్మాయి కేవలం ఓకల్ కాకుండా కజు అనే ఇన్స్ట్రుమెంట్ తో లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ అశేష ప్రజల ప్రేమని సొంతం చేసుకుంటోంది ఈ రోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ట్రాక్ మీద కాకుండా లైవ్ బ్యాండ్ తో ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు హరే రామ్ గారి బృందం సింగర్ శ్రీలలిత రిథమ్స్ మెహర్ వయలిన్ కౌండిన్య కీబోర్డ్ మానస్ గిటార్ చంద్రు ఫ్లూట్ రాఘవ కోఆర్డినేషన్ హరేరామ్ గారు వారి ఈ పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరికి నమస్కారం ముఖ్యంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మ గారికి నమస్కారం
వాజ్ ఆసమ్, జస్ట్ ఆసమ్. ఇంత లైవ్ పర్ఫార్మెన్స్ ఇది, అంటే ట్రాక్ మీద మనం వింటే ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో, లైవ్ లో ఇన్స్ట్రుమెంట్స్, శ్రీలలిత గారి సింగింగ్, కజూ ప్లే, ఏదైనా అద్భుతంగా, నిజంగా ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. శ్రీలలిత గారిని, మెహర్ గారిని, కౌండిన్య గారిని, మానస్, చందు, రాఘవ, హరేరామ్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే టీమ్ అంతా కూడా స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ని క్లియర్ చేస్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి స్టేజ్ ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ట్రాక్స్ మీద మాత్రమే ఇంత పర్ఫెక్షన్ చూస్తాం అనుకుంటాము, కానీ సాధన అనేది ఒక వ్యక్తికి కనుక ఉంటే, ఒక సంకల్పంతో చేస్తే ఇంత అద్భుతమైన ప్రదర్శన లైవ్గా ఇవ్వచ్చు అని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గ్రూప్ హరేరామ్ గారి గ్రూప్, ఇవాళ కూడా అద్భుతంగా మరొక్కసారి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు. తదుపరి నాట్యాంశం, అర్ధనారీశ్వరం వెంకట్ గారు అంటే జాతీయ స్థాయిలో కూడా పేరున్న కూచిపూడి నాట్య గురువులు. అర్ధనారీశ్వరం అనే అంశాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఆయన అకాల మరణం పొందినప్పటికీ వాళ్ళ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అబ్బాయి అలాగే వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కూడా, అర్ధనారీశ్వరం రిత్విక్ అలాగే వెంకట్, చార్మిళ వెంకట్, వారిరువురు కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో 9 కుండల్ని తలపైన పెట్టుకొని ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనను వాళ్ళు దేశవ్యాప్తంగా ఇస్తూ వస్తున్నారు. ఇది సాధ్యమేనా అనే అంత అబ్బురపరిచే ఈ నాట్యాంశాన్ని ఇవాళ మనం ఈ కార్యక్రమంలో భాగంగా చూడబోతున్నాము. వారిని సాదరంగా, సవినీయంగా రిత్విక్ వెంకట్ గారిని, చార్మిళ వెంకట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి చప్పట్ల మధ్య.